యాక్చువల్ చూస్తే పిచ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం టాస్ గెలవడం కూడా చాలా ముఖ్యం. ఏమైనా టాస్ గెలిచినా ఓడిపోయినా కానీ మన ప్లేయర్స్ ఓపెనర్ చూస్తే విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ప్లేస్ తీసుకుంటున్నారు. రోహిత్ శర్మ అయితే ఫామ్లో ఉన్నాడు కానీ విరాట్ కోహ్లీ వచ్చేసి వికెట్ పడింది లాస్ట్ టైం. ఆయన కంపల్సరీ ఇక హంగ్రీ చీతా లాగా ఎట్లా కంబ్యాక్ చేస్తారు. ఇంకా పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన హాఫ్ సెంచరీ చేసినా సెంచరీ చేసినా అసలు తగ్గేదే లేదు. ఇంకా చూస్తే మన బౌలర్స్లో చూస్తే బుమ్రా కానీ ఇంకా సిరాజ్ కానీ, ఆల్రౌండర్స్ చూస్తే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దుబే ప్రతి ఒక్కరు కూడా ఫామ్లో ఉన్నారు టీం మొత్తం. ఇంకా చూస్తే పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే బాబర్ అజమ్, యాక్చువల్లీ చూస్తే వాళ్ళు యుఎస్ఏతో ఓడిపోయి వచ్చారు కానీ వాళ్ళు కూడా చాలా టఫ్ మ్యాచ్ని గెలవాల్సిన ఛాన్స్ ఉన్నాయి కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అండ్ ఇంకా చూస్తే వాళ్ళ సైడ్ పేస్ బౌలర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఇట్లా హరీష్ రాఫ్ కానీ. హరీష్ రాఫ్ని లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆ సిక్స్ కొట్టింది ఎవరు కూడా మర్చిపోరు. సేమ్ అట్లనే రిపీట్ అవుతుంది అనుకుంటా. కంపల్సరీ పాకిస్తాన్ని ఓడగొట్టాలి, ఇండియా టీం గెలవాలి అండ్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావాలి. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే ఆబ్వియస్లీ టీం మొత్తం వస్తుంది. ఇంకా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ చూస్తే ఈ పిచ్ గురించి ఆలోచిస్తే లాస్ట్ టైం కొంచెం హెవీ బౌన్సర్స్ ఉండే, పిచ్ మొత్తం హెవీ బౌన్సర్స్ అవుతా ఉండే కానీ గ్రాస్ కట్ చేసిండ్రు. చూడాలి మంచి మ్యాచ్కి హోప్, నేనైతే హోప్ అనుకుంటున్నా. ఇంకా ఒక గట్టి రైవెలరీ, వరల్డ్ మొత్తం వెయిటింగ్ ఫర్ దిస్ రైవెలరీ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండ్ ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది. జై భారత్. ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్.